పైన పైన రెండు డోర్లు వేసి శ్రీ సౌర్య క్రియేషన్స్ తిండిబోతు దెయ్యం ముహూర్తం షార్ట్ ఆల్ ది బెస్ట్. ఈ సౌర క్రియేషన్ అనేది ఈ సంస్థ అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాము. ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు, తిండిపోతు దయ్యం అనేసరికి రకరకాలుగా ఊహించుకుంటున్నారు, అంటే అరలలుగా నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్లెస్ చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. తిండిపోతు దయ్యం అనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పేటట్టు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంకూరోలు అలాగే కష్టపడే వాళ్ళు, అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తిండిపోదయం అనగానే అందరు చూడగాలే అరే ఇదేదో కొత్తగా ఉంది. అవును కొత్తగానే ఉంది నా సినిమా. ఆ కొత్తదనం ఏంటనేది అతి తొందరలో ఆఫీదీసి కూడా కొద్ది రోజుల్లో అంటే ఆఫీదీసి కూడా అతి తొందరలో 2 మంత్స్లో నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రైలంగ సార్ గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి నమస్కారం, నా పేరు వాసవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ టు నరసింహ సార్ అండ్ అశోక్ సార్, శ్రీకాంత్ సార్ అండ్ ఆల్ ద టీమ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని. యూ హ్యావ్ టు బీ విత్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మోనికా సమాధ. యాక్చువల్లీ మై నెగటివ్ ప్లేస్ ఇస్ ఒడిశా, బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్లీ తెలుగు, బట్ అర్థమవుతుంది, చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ హూ సజెస్ట్ మీ ఫర్ దిస్ మూవీ అండ్ సెకండ్ నరసింహ సార్ ఫర్ సెలెక్ట్ మీ ఫర్ దిస్ మూవీ అండ్ ఐ విష్ ఈ మూవీ బహుత్ అచ్చా చలేగా అండ్ థ్యాంక్స్ ఫర్ రైటర్ ఆల్సో రైట్ దిస్ మూవీ దిస్ స్టోరీ ఆల్సో టూ నైస్. ఐ లైక్ దిస్ స్టోరీ, నాకు చాలా నచ్చింది. దిస్ స్టోరీ ఈజ్ హారర్ విత్ కామెడీ, చాలా నైస్ స్టోరీ అండ్ ఆల్సో దయం ఇస్ క్యూర్ దయం ఆ మూవీలో. సో ఎవ్రీవన్ థింగ్స్ దయం ఇస్ టూ క్యూర్, సో బికాస్ ఆఫ్ దిస్ మూవీలో దయం ఇస్ టూ క్యూర్ దయం, నాట్ ఏ దయం లాగా దయం. దట్స్ వై షీ ఇస్ సో క్యూట్. థ్యాంక్ యూ. శ్రీ సౌర్య క్రియేషన్స్ వాళ్ళు తిండిపోతు దెయ్యం అంటే టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా అది. సో కామెడీ బేస్డ్ హర్రర్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం మనకు తెలిసినంత వరకు జంజాల గారు, నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండేవారు ఆయన. నేను సెకండ్ బోగిగా ఉండేవాడిని, నేను రెండో బోగిగా, ఆయన ఇట్లు ఇచ్చారు నేను ఇచ్చాను. అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగు లేదు, సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే. నవేడేస్ ట్రెండ్ హర్రర్ అండ్ ఇది నడుస్తుంది, దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి. ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన, డెఫినెట్గా నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి. అలాగే హీరోయిన్స్ కూడా చక్కని అమ్మాయిలు తీసుకున్నారు, చూస్తే ఎంతో ముచ్చటేసింది. ఇందాక చూస్తే హీరోయిన్ కానీ ఆ దెయ్యం తిండిపోతు దెయ్యాన్ని కానీ చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా. సో డెఫినెట్గా ఈ సినిమా 100% హిట్ అవుతుందనే నమ్మకం నాకుందండి. క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, సినీ అభిమానులకందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున. ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండిపోతు దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము.
సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు. ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము. మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మారుతి సకారం సార్, నేను ప్రొఫెషనల్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను గవర్నమెంట్లో. గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము, తను చూడ్డానికి రఫ్కున్న మనసు వెన్న, చాలా చాలా మంచి వ్యక్తి, నా ఆత్మీయ బంధువు. అందువల్ల తను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే మేడం గారు కూడా, ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి. ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను. అండ్ రియలీ వెరీ హ్యాపీ మేడం. ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. నేను స్పీడ్గా వచ్చాను రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి, అందుకని కొంచెం ఆయాసం పడుతున్నాను, నో ప్రాబ్లం. అలాగే మరి మా హీరో డైనమిక్ హీరో గారి అమ్మా నాన్నలకు, అమ్మ మీకు పాదాభి వందనమ్మ, నాన్నగారు మీ సపోర్ట్తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్ తిండిపోతు దయ్యం. మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, అట్లే ఇండస్ట్రీ పెద్దల అందరి ఆశీర్వాదం, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్లోకి వెళ్తుంది, ప్రజాదరణ పొందుతుంది. కాబట్టి మహా సినిమాకు మీ మీడియా సపోర్ట్, మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కు, టెక్నీషియన్స్కు, మరి రైటర్ శ్రీకాంత్ బాబు, నైస్ రైటర్, తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది, మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు, మన డైనమిక్ డైరెక్టర్ సారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ కన్ టీమ్కి, ఇద్దరు మంచి ముద్దు గుమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు, అది ఫస్ట్ సక్సెస్, రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు, అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం, మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అని ఉండాలి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. క్యూట్ దయ్యం, దాన్ని ఈ పెద్దలు, ఈ డైరెక్టర్ గారు వాళ్ళు మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో, వచ్చిన మీడియా వారి మిత్రులు అందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని, ఎంత స్పీడ్గా, ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకు నడుస్తుందో, ఈ క్లోజింగ్ కూడా అంతా యాజ్గా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే మాట్లాడలేను. హీరోయిన్స్ కి కంగ్రాచులేషన్స్. శిరీష గారు చాలా తక్కువగా మాట్లాడుతూ, సినిమాలు చాలా ముందుకు రావాలి, అప్పుడే మా బోర్డు కొత్త టెక్నీషియన్ ఇంట్రోడ్స్ అవుతుంది. సో సార్, నేను ఈరోజు ఉదయమే కలిశాను, అడగగానే అవకాశం ఇచ్చారు కొరియోగ్రాఫర్గా. సో తన మూవీకి నేను ఎటువంటి రెమ్యునేషన్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసి మరింత సక్సెస్కి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను, నా ద్వారా అన్ని విధాల సహాయకులు అందిస్తాను. ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇందాక రేణుగణ గారు చెప్పినట్టుగా తిండిపోతు దెయ్యం, అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో. సో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా అన్నిళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యం ప్రయత్నిస్తున్నావు అని, ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతు దెయ్యం దానా, ఏంటి అసలు తిండిపోతుంది, ఏంటి అసలు దెయ్యంలా తింటున్నావు అని, ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు. అసలు ఆ టైటిల్ చూశారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమాలు చూసినట్టయితే చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి కామెడీ సినిమాలు. సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా, ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్ మీకు తెలుసు. ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి, ఎన్నో సక్సెస్ అయినాయి. అలాగే శ్రీ శౌర్య కృష్ణ బ్యానర్ పైన, సో నలసి గారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. అలాగే కొత్త ఇంట్రొడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా చెప్తున్నా అండి, చాలా చాలా బాగున్నారు. సో హీరోయిన్స్ హీరోకి డాన్స్ విషయంలో మంచి కొత్త అపీరియన్స్గా వీళ్ళ చేత మంచి సాంగ్లో మంచి మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ హిట్ చేసి
ఎక్కడ ఈ సినిమా సక్సెస్కి 100% తోడ్పడతాని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నరసింహగారికి, అలాగే ఇక్కడ మన కోఆర్డినేటర్ అశోక్ గారికి, అలాగే ఈ కథ రాసిన శ్రీకాంత్ గారికి ఈ స్టేజ్ ద్వారా మనస్ఫూర్తిగా హృదయపూర్వక సంచసులు. అట్లాగే నా తరఫున ఈ మీడియాకి ప్రతినిధులు, దయచేసి ఈ సినిమాని మీ ద్వారా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి. ఇటువంటి సినిమాలు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.